లాక్డౌన్ నేపథ్యంలో కేంద్రం ఇచ్చినటువంటి బియ్యానికి ఒక్క కేజీ అదనంగా ఇవ్వకపోయినా కేంద్రం ఇచ్చినటువంటి వెయ్యి రూపాయలకు అదనంగా ఒక్క రూపాయి ఇవ్వకపోయినా ఇవేళ ప్రజలకు మాత్రం జగన్ అన్న కరెంటు షాక్ కానుక మాత్రం ఇవేళ ఇచ్చినటువంటి పరిస్థితి ఇవేళ కరెంటు బిల్లులు చూస్తూ ఉంటే ఇవేళ కళ్ళు మరి తిరిగి షాక్ కొట్టి స్పృహ తప్పేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది గతంలో రెండు వందల యూనిట్ల వరకు ఏ కేటగిరీ ఉంటే ఈరోజు డెబ్బై ఐదు యూనిట్లకే ఏ కేటగిరీని పరిమితం చేయడం గతంలో నాలుగు వందల యూనిట్ల వరకు బి కేటగిరీ ఉంటే ఇప్పుడు రెండు వందల ఇరవై ఐదు యూనిట్ల వరకు బి కేటగిరీని పరిమితం చేయడం అంటే పేద మధ్యతరగతి వర్గాల మీద వీళ్ళు మోపినటువంటి భారం చాలా అన్యాయంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఆ రోజు పాదయాత్రలో ఎన్నికల ప్రచారంలో చెప్పాడు ఆ రోజు రేపు అధికారంలోకి వస్తే ఒక్క రూపాయి కూడా కరెంట్ పెంచనని కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఈవేళ ఇష్టానుసారంగా ఒకటికి రెండు సార్లు విద్యుత్ రేట్లు పెంచడం అని అంటే మేము అడుగుతూ ఉన్నాం మొన్న మీ మంత్రులు చెప్తూ ఉన్నారు మరి ఏదైతే ధరలు ఎందుకు అంటే మద్యం వినియోగం తగ్గించడానికి అని అంటే మొన్న మీరు ఆర్టీసీ రేట్లు పెంచారు ఆర్టీసీ బస్సు ఎక్కేవాళ్ళని తగ్గించాలన్నా ఈ రోజు విద్యుత్ రేట్లు పెంచారు అంటే మహిళలకు అత్యంత అవసరమైనటువంటి మిక్సీ గ్రైండరు ఫ్రిజ్ టీవీ ఫ్యాను ఇటువంటి వాటిని అన్నిటికీ కూడా మహిళలను దూరం చేయాలని అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఇవేళ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి కరెంటు బిల్లులు చూస్తూ ఉంటే ఈ కరెంటు బిల్లు వేడి కంటే వేసవి వడగాల్పులే చల్లగా ఉన్నాయని చెప్పి ఈరోజు ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి ఆ రోజు పాదయాత్రలో ముద్దులు పెట్టాడు ఈరోజు అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు గుద్దాడని చెప్పి వీళ్ళ ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి